ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమని కామెంట్ చేసేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు జిఎంకే టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీళ్ళు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు మనీ అనేది ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా ఎం చేసుకోవాలి అంటే ఇందులో వీళ్ళు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంటే వన్ ప్లస్ నైన్ ఎంత అలాగే వన్ మైనస్ నైన్ ఎంత అలాగే మైనస్ సిక్స్ ప్లస్ నైన్ ఎంత ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు వాటికి ఆన్సర్ ఇస్తూ మనం మనీ ఎంచుకోవచ్చు చేసుకోవచ్చు బట్ కొంచెం మనం ఫాస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి సో అసలు ఈ అప్లికేషన్ ఏంటి ఇందులో ఎలా వర్క్ చేయాలి ఎలా రెడీ చేసుకోవాలి అని క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈజీగా మీరు కూడా మనీ ఎంచుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే ఇందులో ఇన్స్టాంట్గా పేమెంట్ వస్తుంది అలాగే కేవలం వన్ రూపీ లాగానే విత్త చేసుకోవచ్చు సో అసలు అది ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు వెయిట్ చేయండి సో మీరు ఎలా ఏం చేయాలి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్ అంతకన్నా నాకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో ఫేస్బుక్లో టెలిగ్రామ్లో షేర్ చేస్తుండండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోజు టాపిక్ వెళ్దాం ఈ రోజు చెప్పబోయే అప్లికేషన్ చేసి త్రివిజా అప్లికేషన్ త్రివిజా అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ పై క్లిక్ చేయండి సో డిస్క్రిప్షన్లో ఉన్న పై క్లిక్ చేసి మీకు ఇలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే బటన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి సో ఓపెన్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ నేమ్ టైప్ చేయాలి అలాగే పేటీ నెంబర్ టైప్ చేయాలి అలాగే రెఫర్ కోడ్ టైప్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ రెఫర్ కోడ్ టైప్ చేసి సైన్ అప్ అనే బటన్పై క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు సైన్ అప్పర్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి సో కంటిన్యూ చేస్తే ఇందులో మీకు ఏదో ఒక అవతార సెలెక్ట్ చేసుకోమంటుంది మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అని చూపిస్తుంది అలాగే ఆన్సర్ క్వశ్చన్స్ అని చూపిస్తుంది అలాగే విన్ పేటిఎం క్యాష్ అని చూపిస్తుంది సో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఫటాఫట్ ఇవ్వాలి ఎవరైతే ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకే ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను ప్లేన్ బటన్పై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెన్ రూపీస్ పే చేస్తే అప్ టు థర్టీ ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే అప్ టు హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే అప్ టూ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ వరకు రావడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది గేమ్ వచ్చేసి సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడి చూపిస్తాను ఇక్కడ టెన్ రూపీస్ పే చేస్తున్నాను సో ఇక్కడ నేను టెన్ రూపీస్ పే చేసి గేమ్ ఎలాడలో చెప్తాను ఇక్కడ ప్లేన్ బటన్పై క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ పొజిషన్ వారికి థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తారు అలాగే సెకండ్ పొజిషన్ వారికి ట్వంటీ టూ రూపీస్ ఇస్తారు అలాగే థర్డ్ పొజిషన్ వారికి ఫిఫ్టీన్ రూపీస్ అలాగే ఫోర్త్ పొజిషన్ వారికి సెవెన్ రూపీస్ ఇలా ఉంటుంది ఇక్కడ నేను ప్లేన్ బటన్పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బటన్ బటన్పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఆపోజిట్ పర్సన్ చూపిస్తుంది అలాగే ఫటాఫట్ క్వశ్చన్స్ ఇస్తారు మనం ఫటాఫట్ ఆన్సర్ ఇవ్వాలి సో ఫాస్ట్గా ఇవ్వండి సో ఫాస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఫాస్ట్గా ఇచ్చేసేయండి సెకండ్ మనం సిక్స్ సెకండ్స్లో ఇచ్చాము కాబట్టి మనకు ఫిఫ్టీన్ రూపీస్ రావడం జరిగింది మనం థర్డ్ విన్నర్ అయ్యాము టెన్ రూపీస్ పే చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది అంటే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది సో ఈ విధంగా మీరు గేమ్స్ ఆడుతూ అమౌంట్ అని ఏం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయినా గేమ్స్ ఆడుకోవచ్చు ఇక్కడ ప్లే ఆగిన బటన్పై క్లిక్ చేసి మరొకసారి గేమ్స్ ఆడాలి అనుకుంటే ఆడుకోండి అలాగే ఎలా విధర చేసుకోవాలని కూడా చెప్తాను ఇక్కడ ఆరో పై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో గేమ్స్ ఆడాలి అంటే ఈ విధంగా మీరు గేమ్స్ ఆడాలి అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి అది ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ వాలెట్ అని చూపిస్తుంది వాలెట్ అనే బటన్పై క్లిక్ చేసి ఇందులో మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ మనీ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మీరు టెన్ రూపీస్ యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ ఇలా యాడ్ చేసుకోవాలో చెప్తాను టెన్ రూపీస్పై క్లిక్ చేశాను అలాగే ఇందులో మీరు క్యాష్ ఫ్రీ ద్వారా యాడ్ చేసుకోవచ్చు పేటీఎం ద్వారా యాడ్ చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా పేటీఎం అనేది ఓపెన్ అవుతుంది పేటీఎం ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం పేన బటన్పై క్లిక్ చేసి మనీ అనేది పే చేసి ఇందులో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అమౌంట్ అనే యాడ్ చేసుకొని మనం గేమ్స్ ఆడుకోవచ్చు ఈ విధంగా మీరు అమౌంట్ అనే యాడ్ చేసుకొని బ్యాక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అమౌంట్ అయినా యాడ్ చేసుకొని మళ్ళీ మీరు బటన్ పై క్లిక్ చేసి గేమ్స్ ఆడుతూ విన్నవచ్చు అమౌంట్ వచ్చేసి ఈ విధంగా విన్నైన అమౌంట్ వచ్చేసి మీరు ఎలా విత్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు వెలటన్ చూపిస్తుంది బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు విత్తనాన్ని చూపిస్తుంది బటన్ పై క్లిక్ చేయండి సో ఇందులో నాకు టూ టెన్ రూపీస్ ఉన్నాయి నేను టూ హండ్రెడ్ రూపీస్ అయినా రిడీమ్ చేసి చూపిస్తాను ఎలా రిడిమ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను అలాగే ఇందులో మనకు వన్ రూపీ రాగానే రిడీమ్ చేసుకోవచ్చు అలాగే ఇన్స్టాంట్గా పేమెంట్ వస్తుంది అలాగే మనం పేటిఎం ద్వారా విత్తరా చేసుకోవచ్చు బ్యాంక్ ద్వారా విత్తరా చేసుకోవచ్చు యూపీఐ ద్వారా వితర చేసుకోవచ్చు నేను పేటీఎం సెలెక్ట్ చేసుకున్నాను అలాగే పేటీఎం నెంబర్ టైప్ చేశాను అలాగే ఇక నేను టూ హండ్రెడ్ రూపీస్ టైప్ చేసి విత్తరా చేసి చూపిస్తాను సో ఇక నేను ట్రాన్స్ఫర్ నెంబర్ అంటే క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా సింపుల్గా ఇందులో మీరు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఇలా విత్తరా చేసుకోవచ్చు కేవలం వన్ రూపీ రాగా రిడీవ్ చేసుకోవచ్చు అలాగే ఇన్స్టెంట్గా పేమెంట్ వస్తుంది అలాగే ఎలాంటి ట్యాక్స్ అనే కట్టవద్దు ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఏం చేసుకుని విత్తర చేసుకోవచ్చు అలాగే ఇందులో నాకు కి పేమెంట్ వచ్చిన అలాగే క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా పేటీఎం అనేది ఓపెన్ చేస్తే క్లియర్గా చూసుకోవచ్చు మనకు ఇన్ సెకండ్స్లో పేమెంట్ అనేది రావడం జరిగింది ఈ అప్లికేషన్ నుంచి సింపుల్గా ఈ విధంగా మీరు గేమ్స్ ఆడుతూ అమౌంట్ అనే చేసుకొని వ్యతిరే చేసుకోవచ్చు సో త్రివిజ అప్లికేషన్ నుంచి నాకు పేమెంట్ అనేది రావడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా గేమ్స్ ఆడండి వచ్చిన అమౌంట్ వచ్చేసి రిడీమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో